నమస్కారాలు. చరిత్రకారు ప్రకారం రెడ్డి వర్గం వారిని రతి వర్గం అనేవారు. పూర్వం తెలుగు గడ్డపై రట్టగొడి పెద్ద గ్రామ అధికారులు ఉండేవారు. ఈ రట్టగొడి శబ్దం నుంచే రట్టోడి, రట్ట, రెడ్డి, రెడ్డి అనే పేర్లు పుట్టుకు వచ్చాయి. ఈ రెడ్లు ఊళ్ళలో గ్రామ పెద్దలుగా, మునుసూబులుగా, భూస్వాములుగా, జమీందారులుగా, సామంత రాజులుగా, రాజపాలకులుగా ఉండేవారు. దేవాలయం లేని ఊరైనా ఉన్నది కానీ రెడ్లు లేని ఊరు లేదని చెప్పి మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉండేవారు. అసలు రెడ్ అంటే ఎవరన్న మాటకు సమాధానంగా, ఎకరం పోయినా నికరంగా ఉండేవాడు రెడ్డి, లక్షలు పోయినా లక్షణంగా ఉండేవాడు రెడ్డి, పొగరు పోయినా పొగరుతో ఉండేవాడు రెడ్డి, పదివి పోయినా పదిలంగా ఉండేవాడు రెడ్డి, కష్టాల ఊబిలు ఆరి తేలినవాడు రెడ్డి, నష్టాల ఊబిలు మునిగి తేలినవాడు రెడ్డి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా వంగని మేలిన బంగారు కడ్డే రెడ్డి. అందుకని ఒక ఆధునిక కవి ఈ విధంగా చెప్పాడు. పెన్ను పడితే జర్నలిజం, గన్ను పడితే నక్సలిజం, కత్తి పడితే ఫ్రాక్షనిజం, కొడవలి సుత్తి పడితే కమ్యూనిజం, పది మందికి అన్నం పెడితేనే రెడ్డిజం అని. రెడ్ల చరిత్ర గురించి చూసుకుంటే కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత, రెడ్ల వంశం నుంచి మొదటి రాజు ప్రొలయ వేమారెడ్డి ఆంధ్రప్రదేశ్ తీర ప్రదేశాలని అద్దెంకిని రాజధానిగా చేసుకుని జనరంజిక పాలన చేశాడు. ఆ తర్వాత అన్న భోదారెడ్డి, అన్న భీమారెడ్డి వంశస్థులు కొండవీడిని రాజధానిగా చేసుకుని 100 సంవత్సరాలు పైగా పరిపాలించి కొండవీడి రెడ్డి రాజులుగా పేరు పొందారు. అలాగే తెలంగాణలో కొన్ని ప్రదేశాలను సమస్తానంగా చేసుకుని పరిపాలించిన చరిత్ర మన రెడ్డి చరిత్ర. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా వెళ్లి పోరాటం చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మన చరిత్ర. ఆయన సొంత డబ్బులతో రెడ్డి హాస్టల్ పెట్టి ఎంతో మంది రెడ్డి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన రాజ బహదూర్ వెంకటరామారెడ్డితో చరిత్ర. కరువు కాలంలో ఆయన ఆస్తిని మొత్తం దారబోసి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన గొప్ప దాత బుడ్డ వెంకటరెడ్డితో చరిత్ర. మనందరం ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా, ఒక రాజ బహదూర్ వెంకటరామారెడ్డిగా, ఒక బుడ్డ వెంకటరెడ్డిగా మనందరం వాళ్ళ స్ఫూర్తిని నింపుకొని రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ఇంక ముగిస్తాను. మనందరం గమనించాల్సిన విషయం, రెడ్డి కానోడు కూడా రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. మనం రెడ్డి వంశంలో పుట్టి కూడా రెడ్డి అని పేరు పెట్టుకోవట్లేదు. ఇక్కడికి వచ్చిన అందరికి నా ఒక మనవి, మీ పిల్లలకు మన రెడ్డి జాతి గురించి చెప్పండి. ఇక నుంచైనా మీకు పుట్టబోయే పిల్లలకు మీ పేరు చివరన్న రెడ్డిని పెట్టండి. నేను ఈ రెడ్డి జాతిలో పుట్టినందుకు గర్విస్తున్నాను. మళ్ళీ వచ్చే జన్మంటూ రెడ్డిగానే పుడతానని కోరుకుంటూ నాకింతటి గొప్ప అవకాశం ఇచ్చిన మణికొండ రెడ్డి ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ జయ రెడ్డి జయ రెడ్డి.